రే టీవీ పెట్ర మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది అమ్మా తాడు అనుకో ఏంటమ్మ కుంటున్నా ఊర్చినప్పుడు నడుం పట్టేసింది పట్టేసంత పనేం చేశారంటి ముష్టి ఏదవా పోరాటు అవుట్డేటెడ్ బూతులొద్దు కొత్తగా ఏమైనా తిట్టండి రే భరత్ ఈ రోజు మీ నాన్నకి తిది ప్రకారం పుట్టినరోజు గుడికి వెళ్లి అర్చన చేయించాలి నా వల్ల కాదు నువ్వు వెళ్ళరా అయ్యో గుడిక ఛాన్స్ లేదు నా వల్ల కాదు నా ఇమేజ్ ఏం కావాలి గుడికి వెళ్తే తమరి ఇమేజ్ తగ్గిపోతుందా అమ్మా ఆట్లాడకమ్మ ఛాన్స్ లేదు ఎంతమంది నేను ముద్ద బొబ్బని ఎగతాళి చేశాను తెలుసామ్మా బాలేదని కదరా అడుగుతున్నాను మా మ్యాచ్ చూడాలమ్మా సరే వెళ్తాను మోహాల పెట్టుకోకు డ్రామా లాడకు నాకు ప్రసాదానికి 10 రూపాయలు అప్పుడే వెళ్తాను ఏదో ఒక రోజు ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వు చూసుకో ఇప్పుడు మాత్రం సరిగ్గా నడుస్తున్నావు సరే బా వస్తా రే నువ్వు ఎక్కడికి బావా గుడికి వచ్చే సీనే లేదు బైరా హావ్ ఫన్ రే నేను బైరా మావా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా వాడి ఫన్ కంపెనీ సరే సరే వస్తానులే మొహమాల పెట్టుకోకు కానీ ఏదో ఓ రోజు ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వు చూసుకో అప్పుడు చూసుకుందాం మావా త్వరగా వచ్చే దేవుని ఏమడుగుతున్నా లేదు జస్ట్ పోస్ నువ్వు మొబైల్ ఫోన్ కార్ ఫిగర్స్ మామ అచ్చి పూజారి అర్చన అండి అవును మా నాన్న పేరు మీద అర్చన చేయండి పేరు మా నాన్న పేరు విజయ రాఘవులు రాశి నక్షత్రం తెలీదు ఎరా నీకు నీ బాబు రాశి నక్షత్రం కూడా తెలీదా తెలీదు మావా నీకు ఛీ పర్లేదు మావా ఈ గుడికి ఒక రేంజ్ డీసెంట్ ఫిగర్స్ వస్తున్నారు రావచ్చు కానీ నా ఫిగర్ ఎవరో నీ ఫిక్స్ అయిపోయా ఎవర్రా అదిగో తనే నా హీరోయిన్ హే తన రేవతి మా కాలనీలోనే ఉంటుంది తెలుసురా నేను ఎందుకు రెగ్యులర్ గా నీ కాలనీకి వస్తున్నాను నీకోసం అనుకున్నావా హే తను పడదమ్మావా ఎవరితో సరిగ్గా మాట్లాడదు పిచ్చారగింటు ఈ అమ్మాయి ఇలాంటిది అయితే నెక్స్ట్ లెవెల్ ని ఫిక్స్ అయిపోయాను రా అదేవరు బ్యాక్ లుక్ ఇచ్చుకో అయితే నా ఫస్ట్ ఫిక్స్ అయింది హీరోయిన్ ఫ్రెండ్ నా శవంజీ బృందావన కాలని ఎంత నాకు దొరికేసిందిరా మావా నీకే తెలుసు కదా నువ్వు కామెడియన్ అని అర్జున్ 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 ఆ అమ్మాయిని పడగొట్టాక చెప్తాను రా ఎవరు కామెడియన్ మావా తను ఇంత బాగుందేంట్రా నాకెందుకు తను సింగిల్ గా ఉంటుంది అనిపించట్లేదు మావా ఈ పాటికి ఎవడైనా తన కాళ్ళ మీద పడైనా పడేసి ఉన్నాడు మావా నువ్వు నాకంటే పర్సనాలిటీ కొంచెం తక్కువ కాబట్టి అలా అనిపిస్తోంది నా కళ్ళకి అమ్మాయి నార్మల్ ఫిగర్ లానే కనిపిస్తోంది తనని ఇంకా ఎవరు పడేసుండ్రని నా అంతరాత్మ చెప్తోంది మావా రాన్ కామెడీ టైమింగ్ ఛాన్స్ లేదు మావా వెళ్ళిపోతాను మావా రాన్ నేనేం మాట్లాడిన కామెడీ అంటున్నావు మావా పచ్చ నీకు పసుపు నాకు ఎంత ఈజీగా పడేసావు కదా ఈ విషయం అరవింద్కి తెలియనివ్వద్దు ఎందుకంటే ఆడికి మన ఇద్దరి కంటే పర్సనాలిటీ ఎక్కువ ఎక్కడికి వెళ్తున్నావు ఫ్యాన్సీ స్టోర్ కి ఎందుకు ఇంకు బాటిల్ కొనడానికి నేను వస్తా అవసరం లేదు నైట్ మొత్తం ఆలోచించాను నాకు ఆ రేవతి ఓకే ఆ తెల్లపిల్ల నువ్వే ఉంచుకో ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు గుడికి వెళ్తున్నావు నువ్వు రావట్లా మా ఏ నమ్మకంతో ఈ రోజు తన అదే టైంకి గుడికి వస్తున్నా నువ్వు నమ్మొచ్చావురా ఆ రేవతి మామూలుగా ఈ టైంకి గుడికి వస్తుంది మావా జస్ట్ సింపుల్ మ్యాత్ ఈ తొక్కలో లెక్కలకేం తక్కువ లేదు రే కుమారు రాన్ నీ కామెడీ టైమింగ్ ఛాన్స్ లేదు అదే లేదురా మన కృష్ణమూర్తి గారు లేడు అడిగి నా బ్యాట్ ఇచ్చాను అది తీసుకోవడానికి వెళ్తాను సరే మనం ఖాళీయే అమ్మ పిండిచ్చింది అతికిచ్చేసి వస్తాను రే బావా ఈ మాత్రం దానికి ముగ్గురు వెళ్ళడం దానికి రా మేము ఇద్దరు వెళ్ళి తీసుకొస్తాం నువ్వు వెళ్ళి దోశలు వేసుకో ఓకే బావా బాయ్ రా బాయ్ ఊపింది చాలు రే కట్ చేయడం అని ఎందుకురా భారీ పదాలు వాడతావు ఆడు ప్రతిదీ వాళ్ళ అమ్మకు చెప్తాడరా వాళ్ళ అమ్మ వచ్చి మా అమ్మకు చెప్పి మా అమ్మ మా నాన్నకు చెప్పి మా నాన్న వచ్చి నాకు తలంటే ఎందుకే నాసా తినేటప్పుడు తిండి మీద ధ్యాస ఉండాలి రోజు గుడికి వెళ్తున్నావట మీ అమ్మ చెప్తోంది ఏంటిది రోజు గుడికి వెళ్తున్నాడా ఏ నీకు తెలీదా నీకు తెలియకుండా వాడు ఏ పని చేయడే అదే కదా నాకు తెలియకుండా ఏ పని చేయడే ఏదైతేనే మంచి పనే కదా అరవిందు చదువు అయిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్నలానే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా ఏమా దానికి సంబంధించిన చదువే చదువుతున్నాడా వాడేం చదువుతున్నాడో నాకేం తెలుసు వాడి ఇష్టానికి వాడు ఏదో చేస్తున్నాడు కానీ 24 గంటల స్కూటర్ మీద తిరుగుతున్నాడు అయ్యో స్కూటరు ఆఫీస్ స్కూటర్ లో వెళ్లి బస్ లో ఇంటికి తిరిగి వచ్చాను ఏమిటండి ఇది మీరు మీ మతి ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు
డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, రాను రాను నీకు మతి మార్పు ఎక్కువైపోయింది. అరే నువ్వు అరవింద్ కొంచెం ఆఫీస్ వరకు వెళ్ళి స్కూటర్ తీసుకొచ్చేయండి రా. అని సీన్ లేదు, నేను చదువుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, ప్లీజ్ వెళ్ళి తీసుకొచ్చేయండి రా. టెన్షన్ ఒక బావా, నీ దగ్గర దాచాలని ఏం కాదురా. సరే నిజం చెప్పేస్తాను, ఆ రోజు మమ్మల్ని ఫోర్స్ చేసి గుడికి పంపించింది కదా బావా. వెళ్ళిన చోట ఒక మార్పు, ఒక నేర్పు, ఒక ఓర్పు, నాలో ఒక వెలుగు పుట్టింది బావా. నాకు జ్ఞానోదయం అయింది అనుకో, డైలీ గుడికి వెళ్లకుండా ఉండలేకపోయాను బావా. నీకు చెప్పినా తిడతావు, రమ్మన్నా రావు, అందుకే నాన్ ఆఫీసు. ఎందుకు మావా సొల్లేస్తున్నావు? రేపేమైనా గొడవ అయితే నా దగ్గరికే కదా రావాలి, అప్పుడు చూసుకుంటాను. రాజమౌళి కథలా ఉండాలి రా, చందమామ కథలా కాదు. నువ్వు ఆడేమంత పెద్ద పట్టించుకోడు. అవును మావా, ఎంతకాలం అమ్మాయిని చూస్తూనే ఉండిపోతావు? వెళ్ళి పరిచయం చేసుకోవా. అది తన రేంజ్ కొంచెం హై ఫిగరా, అందుకే కొంచెం దడదడమంటుంది. నేనేమైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయమన్నానా? ఒక్కసారి మాట్లాడన్నాను, ఇంత చిన్న మ్యాటర్కే భయమా? మావా, ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్ని పట్టించుకుంటేనే పెద్ద పెద్ద మ్యాటర్లో బోల్తా పడకుండా ఉంటాం. రే ఏంట్రా క్లాస్ లో కనిపించలేదు? గుడికి వెళ్ళాను రా. అయ్యో బలి బలి జోక్ బావా. లేదు బావా, ఒక మార్పు, ఒక నేర్పు, ఒక వెలుగు, ఇవన్నీ కావాలనిపిస్తుంది. అయ్యో బాబు స్వామి, ఇంకెప్పుడు నేను గుడికి వెళ్ళాను రా, లైట్ తీసుకోరా. ఎరా బావా, మోక్షం వచ్చిందా? రే సరే వదలరా, మన మేడం మీదకి వెళ్ళి బీరేద్దాంరా. లేదురా, సినిమాకి వెళ్తామా? ఎవరితో? అదే గోకులు వాళ్ళ ఫ్రెండ్స్ తో. రే ఆ జపాబేస్తో జాయిన్ అయ్యి వెళ్తానంటే వెంటరా. రే గుడికి ఒక ఫిగర్. ఏ చీచి, అదేమీ లేదులే, పిలిచాడు వెళ్తున్నా అంతే. సరేరా బాయ్. బాయ్ మా. వదిలేరా, మనం ఏమైనా తక్కువ అని వదిలేసాగా తిరిగాం. నువ్వు వాడి గురించి తెగ ఫీల్ అయిపోతున్నావు గానీ ఆడికి నీ మీద పెద్దగా ఎఫెక్షన్ ఉన్నట్టు నాకు అనిపించట్లా. రే చెత్తనా డాష్, నేను నా ఫీలింగ్స్ ఓపెన్ గా చూపిస్తాను, ఆడు చూపించుకోడు, అంతే తేడా. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. ఏంట్రా ఆ తెల్లపిల్లరా? వెళ్ళు మావా, వెళ్ళి మాట్లాడు, భలే ఛాన్స్. వద్దురా, ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ ని పట్టించుకుంటేనే పెద్ద పెద్ద మ్యాటర్స్ లో బోల్తా పడకుండా ఉంటాం. నువ్వు వెళ్ళి తన పేరేంటో అడుగు, ఒకటి తన పేరు చెప్తుంది లేదంటే చెప్పనుంటుంది, ఇంకేం చెప్తుంది మావా. వెళ్ళు వెళ్ళి మాట్లాడు, వెళ్ళరా మళ్ళీ వెళ్ళిపోతుంది. మనం అప్పుడప్పుడు గుళ్ళో చూసుకున్నాం, పేరేంటి? నేమ్. ఒక రోజుకి ఎంతమంది నన్ను ఫాలో అవుతారో తెలుసా మీకు? ఎంతమంది వచ్చి మాట్లాడతారో తెలుసా మీకు? ఎంతో మంది అడుగుతారు నా ఫోన్ నంబర్. ఇఫ్ ఎవర్ గివ్ మై నంబర్ టు ఎవ్రీవన్, వాట్ డస్ దట్ మేక్ మీ? రాండమ్ గా వచ్చి పేరు అడుగుతున్నారు? తను నీ ఫ్రెండేగా, ఏం పర్లేదు మాట్లాడరా అని తనేగా నీకు ధైర్యం చెప్పాడు. ప్లీజ్ గో. ఏమన్నా ఒకటి పేరు చెప్తుంది లేదా కుదరదని చెప్తుంది, ఇంకేమంటుంది? అదేగా, అది తప్ప తను అన్ని చెప్పిందిరా. సరే సరే వదిలే మావా, తనకు బాగా పోరనుకుంటా, నీకు సెట్ అవదు. అందుకే మావా నేనే తనని రిజెక్ట్ చేశాను. మావా రాను రాను, నీ కామెడీ టైమింగ్ ఛాన్సే లేదు మావా. ఏయ్ తెల్లపిల్ల, ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుందిరా? ఆ రేవతిని చూడడానికి వచ్చింటుంది మావా. నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చేసాడు. తను చాలా ఓవర్ గా అవుతుంది మావా, మనకు సెట్ అవదు. డీసెంట్ గా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు యాక్చువల్ గా నేను అందంగా ఉంటాను, నన్ను అమ్మాయిలు ఫాలో అవుతుంటారు, ఫోన్ నెంబర్ అడుగుతుంటారని ఎప్పుడన్నా పొగరా మాట్లాడాను. ఏమైందిరా? లేదు సీరియస్ గా మాట్లాడావు, పిచ్చ కామెడీ అయిపోయింది నాకు. రై హే, వాట్స్ రాంగ్ విత్ యు? ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు? అయ్యో మ్యాడ్, ఉండవే. ఆ రోజే చెప్పాను కదా ఇలాంటివి చెయ్యొద్దని. అంటే యు షేమ్డ్ స్టాకింగ్ ఎ గర్ల్? నెక్స్ట్ టైం నన్ను ఫాలో అయితే పోలీస్ కంప్లైంట్. డోంట్ ఫాలో మీ. ఏయ్ వీడు ఈ కాలనీ. హెచ్ బ్లాక్. నేను ఇంతవరకు ఎవరిని ఫాలో అవ్వలేదు, నిన్ను ఫాలో అవ్వాలని ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు, కానీ నువ్వు ఫాలో ఫాలో ఎన్నిసార్లు చెప్తున్నావు కాబట్టి నిన్ను ఫాలో చేయాలనిపిస్తుంది, ఫాలో అయి తీరుతాను. నాలుగుసార్లు గుళ్ళో చూశాను, పేరేంటని అడిగాను, అంతకంటే డీసెంట్ గా ఎలా బిహేవ్ చేయగలను చెప్పు. నువ్వేమో దానికి నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలుసా, ఊరేంటో తెలుసా, పేరేంటో తెలుసా, జపాన్ లో జాకీ చాన్ వెయిటింగ్, అమెరికాలో మైకల్ జాక్సన్ డేటింగ్, ఎంత పొగరు. కానీ ఇంత అందమైన అమ్మాయికి అంత పొగరు ఉండొచ్చు, తప్పులేదు. రామో.